Hello from Bhimas. Let's cook like Bhimas and munch like Bhimas. So, ee roju manam cheyaboye dish mutton rogan josh. Ee dish Kashmir lo chala famous. Ee dish ni Mughals Kashmir ki teeskocharu. Kani idoka Persian dish. Mughals Kashmir ki tarchu vachevaru. So, anduke idi Kashmir lo chala baga famous ayindi. Rogan ante oil or ghee. Josh ante stew. Dan meaning లో ఫ్లేమ్లో వెజిటేబుల్స్ ఆర్ మీట్ని కుక్ చేయడం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒక హాండీ తీసుకుని దాంట్లో 2.5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లో 1/2 కేజీ ఆఫ్ మటన్ వేసి బాగా ఫ్రై చేయండి. ఈ మటన్ ఫ్రై చేయడం వల్ల దాని ఫ్లేవర్స్ ఎన్హాన్స్ అవుతుంది. ఈ మటన్ బాగా ఫ్రై అయ్యాక దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. నెక్స్ట్ అదే హాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయండి. ఈ రోగన్ జోష్ని 2 మెథడ్స్లో చేస్తారు. ఒకటి కాశ్మీరీ ముస్లిమ్స్ చేసేది, ఇంకోటి కాశ్మీరీ పండిట్స్ చేసేది. కాశ్మీరీ ముస్లిమ్స్ ఈ రోగన్ జోష్లో ఆనియన్స్ అండ్ గార్లిక్ వేస్తారు, కానీ కాశ్మీరీ పండిట్స్ ఆ 2 వస్తువులు వేయరు. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో పెద్ద ఇలైచీలు 2 వేయండి. దాని తర్వాత లవంగాలు 4 వేయండి. అది కొంచెం బాగా ఫ్రై అయ్యాక దాంట్లో పెప్పర్ వేయండి. మీ దగ్గర హోల్ పెప్పర్ ఉంటే అది కూడా వేయచ్చు. ఈ పెప్పర్ పౌడర్ బాగా ఫ్రై అయ్యాక దాంట్లో ఫ్రై చిల్లీస్ వేయండి. నెక్స్ట్ జీరా 1/4 స్పూన్ వేయండి. దీంట్లో రతన్ జ్యోతి కూడా వేస్తారు, కానీ ఇది కంప్లీట్లీ ఆప్షనల్. తర్వాత హీంగ్ వేయండి 1/4 స్పూన్. తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మనం చేసేది కాశ్మీరీ ముస్లిమ్స్ చేసే డిష్. సో దీంట్లో మనం ఆనియన్స్ వేస్తాం. నెక్స్ట్ దీంట్లో 1 కప్ ఆనియన్స్ వేయండి. వేసిన తర్వాత దీన్ని బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక దాంట్లో మనం ఇందాక ఆయిల్లో ఫ్రై చేసిన మటన్ వేసి కలపండి. తర్వాత దాంట్లో 1/2 కప్ వాటర్ వేయండి. దీంట్లో టమాటోస్ వేస్తారని అంటారు చాలామంది, కానీ టమాటోస్ వేస్తే ఇది పంజాబీ డిష్ అయిపోద్ది. సో దీన్ని బాగా కలిపాక లిడ్ పెట్టి 5 to 6 మినిట్స్ ఉంచాలి. దాని తర్వాత దీంట్లో సాఫ్ పౌడర్, దాని తర్వాత కొరియాండర్ పౌడర్, కాశ్మీరీ లాల్ మిర్చ్ పౌడర్ వేయాలి దీంట్లో. అవన్నీ వేసాక లాస్ట్లో దీంట్లో శొంఠి పొడి వేసి బాగా కలపండి. మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే అది కూడా వేయచ్చు, కానీ వేసే ముందు దాన్ని పాలల్లో ముందు నుంచే సోక్ చేయాలి. ఇది ఫ్రై అయ్యాక దాంట్లో సాల్ట్ వేయండి మీ టేస్ట్ ప్రకారం. సాల్ట్ వేసి బాగా కలపండి. ఇక్కడ ఒక చిన్న టిప్, మీకు సాల్ట్ ఎక్కువైందనిపిస్తే దాంట్లో మీరు పొటాటోస్ వేయచ్చు. తర్వాత నేను దీంట్లో 1/2 కప్ పెరుగు వేసాను, అది వేసి బాగా ఫ్రై చేయండి. తర్వాత మీరు వాటర్ వేయండి. వాటర్ ఎంత వేయాలంటే మటన్ కుక్ అయ్యేటట్టు వేయాలి. తర్వాత లిడ్ పెట్టండి. ఈ మటన్ని స్లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి, ఎందుకంటే మనం ఈ రోగన్ జోష్ని లో ఫ్లేమ్లో కుక్ చేస్తేనే దాని టేస్ట్ ఇంకా పెరుగుతుంది. సో తర్వాత దీన్ని కొరియాండర్తో గార్నిష్ చేయండి. ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల మీకు ఎక్కువ టైం కన్స్యూమ్ అవుతుంది అనుకుంటే మీరు ఈ రోగన్ జోష్ని ప్రెషర్ కుక్కర్లో కూడా కుక్ చేయొచ్చు. చూడండి, మన యమ్మీ రోగన్ జోష్ తయారైపోయింది. దీన్ని మీరు నాన్ ఆర్ రైస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత టేస్టీగా ఉందో మన రోగన్ జోష్. మీరు దీన్ని సలాడ్తో సర్వ్ చేయడం మాత్రం మర్చిపోకండి, అది ఉంటే దాని టేస్ట్ ఇంకా పెరిగిపోతుంది. మీకు కనుక ఈ రోగన్ జోష్ నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి నాకు అప్పెక్స్ మా ఇన్స్టాగ్రామ్ ఐడి భీమాస్ కిచెన్కి సెండ్ చేయండి. మీకు కనుక ఈ రోగన్ జోష్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ఏమీ రోగన్ జోష్ని ఇంట్లో ట్రై చేయండి. అండ్ హా, కమెంట్ చేయడం, షేర్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి. అండ్ హా, బెల్ ఐకన్ ప్రెస్ చేస్తేనే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భీమాస్ కిచెన్.